ఆంజనేయునికి ఏ పదార్థాలతో అభిషేకాలు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయంటే రామాయణంలో హనుమంతునికి ఓ విశిష్టమైన స్థానం ఉంది శ్రీరామ భక్తునిగా సీతారాముల దాసునిగా భక్త రక్షకునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులతో పూజలను అందుకుంటున్న దేవుడు మన దేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి ఇలా అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న హనుమాన్కు ప్రీతికరమైన రోజు మంగళవారం ఈ రోజు ఆంజనేయునికి ఏ పదార్థాలతో అభిషేకాలు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం తేనె తేజస్సు వృద్ధి చెందుతుంది ఆవు పాలతో సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి ఆవు పెరుగుతూ కీర్తి మరియు ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం విభూతితో సర్వ పాపాలు నశిస్తాయి పుష్పోదకం భూలాభాన్ని కలగజేస్తుంది బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలు లభిస్తాయి పంచదార దుఃఖాలు నశిస్తాయి చెరుకు రసం ధనం వృద్ధి చెందుతుంది కొబ్బరి నీళ్లతో సర్వసంపదలు వృద్ధి చెందుతాయి గరక నీటితో పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు అన్నంతో అభిషేకంతో సుఖం కలిగి ఆయుష్ పెరుగు నవరత్న జలాభిషేకంతో పుత్ర సంతానం పశుసంపదల లభింపజేస్తాయి మామిడి పళ్ళ రసంతో చర్మ వ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో సకల శుభాలు సౌభాగ్యదాయకం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు నివారణ సింధూరంతో అభిషేకంతో శని దోష పరిహారం ద్రాక్షారసంతో జయం కలుగుతుంది కస్తూరి జలాభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది